అద్వాలు ఏర్వాడ జోడు పంచని వేయడం ఇది పదోసారి. ఈ గద్వాలు ఏర్వాడ జోడు పంచని వేయడం వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. గద్వాలు ఏర్వాడ జోడు పంచలు బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరించడం, మూల విరాటుకు అలంకరించడం జరుగుతుంది. ఈ ఏర్వాడ జోడు పంచల పేరు రావడానికి కారణం ఏమంటే, గద్వాలు ఏర్వాడ అంటే రెండు నదుల మధ్యలో పారుతున్న గడ్డమైన తయారవుతున్న పంచలనుకే ఏర్వాడ జోడు పంచల పేరు. అప్పుడు గత 400 సంవత్సరాల కింద నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం అయ్యి ఏర్వాడ జోడు పంచలు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే స్వామివారికి మూల విరాటుకి 1,000,000 రూపాయలు ఇచ్చిన రంగమండపంలో ఎక్కడన్నా ఇస్తారు తప్ప, ఇవే ఈ పంచలు చక్కగా స్వామివారి పాదాల దగ్గర మూల విరాటుకు ద్రోభేరానికే అందజేయడం జరుగుతుంది. స్వామివారికి ఆడపోయిన తర్వాత ప్రధాన అర్చకులు స్వామివారి గద్వాల నుంచి ఏర్వాడ జోడు పంచలు వచ్చే స్వామి అని చెప్తే, అప్పుడు స్వామివారి పంచలు తీసుకుపోయి స్వామివారికి చూపించి స్వామివారి పాదాల కాడ ఏర్వాడ జోడు పంచలు పెట్టి పూజ చేసి మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి మాకు ఆశీర్వదించి పంపిస్తారు. ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. ఈ అదృష్టం కలిగినందుకు ఆ దేవదేవునికి ఎల్లప్పుడూ ఆయన దీవెనలు మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఏర్వాడ జోడు పంచలు 11 అడుగుల పొడవు ఉంటుంది, 22 ఇంచుల వెడల్పు ఉంటుంది, అటు ఇటు ఒక సిల్క్ ఉంటుంది, మధ్యలో కాటన్ ఉంటుంది. ఇది 40 రోజులు మండపంలో దీక్ష తీసుకొని వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకొని 5 మంది కార్మికులు కష్టపడి గోవిందనామాలతో చేస్తూ ఈ పంచను వేస్తాం. లాస్ట్ ఇయర్ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు కట్టిన పంచలు అట్లనే తీసిపెట్టి ఉంటారు. ఈ కొత్త పంచలు ఇచ్చిన తర్వాత పాత పంచలు మాకు స్వామివారి ప్రసాదం కిందకి ఆ పంచలు 2 పంచలు ఇస్తారు. ఆ జేర్వాడ జోడు పంచలు తీసుకొని గద్వాల మహారాణి గారికి అందజేయడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలతో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి పూజా గదిలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. ఎప్పుడు అవి ఉంటే, ఆ పంచలు ఉంటే మాకు ఎలాంటి బాధలున్నా ఆ పంచం మన ఎత్తిమీద పెట్టుకుంటే మాకు అన్ని బాధలు తీరిపోతాయి.